మీరు తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను కృష్ణపట్టికి పోయినా, కృష్ణపట్టి నుంచి అక్కడ 2 ఇయర్స్ ఉన్నాం. అక్కడి నుంచి వెళ్ళి నేను రామకృష్ణ బట్టి ఒక 6 నెలలు వాళ్ళ ప్లాటూన్లోనే తిరిగిన ఎక్కడ? నల్లమల్లలో. నల్లమల్లలో ఇప్పుడు వాళ్ళు నన్ను ఏఓబి ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నిర్బంధం ఎక్కువైతుంది, ఇక్కడి నుంచి వెళ్ళి కొంత క్యాడర్ని ఏఓబి పంపితే. అంటే మీరు నల్లమల్లలో రామకృష్ణ గారితో ఒకటి ఉన్నారు? ఉన్నారు, ఒక ఒక 6 నెలలు ఉన్నాం. ఎక్కడ దోర్నాల ప్రాంతం ఉందా? అది ఏరియా అనేది మనకు తెలియదు కానీ ఏరియా అంటే ఆ ఏరియా ఉన్నాయి కదా, ఆ ఏరియానే మనకు అక్కడనే మా దళాలు అన్ని కలిసి ఆ ఏరియాలో ఆయనకు ఫోర్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఒక 3-4 నెలలు ఆయన బట్టి ఉన్నాం. దాని తర్వాత సాధారణంగా సెంట్రల్ కమిటీ మెంబరు ఒక దగ్గర ఉన్నారంటే ఎంత డిస్టెన్స్లో మిగతా వాళ్ళు ఉంటారు? ఎన్ని అంచెల భద్రత ఉంటుంది? అంటేనా ఎన్ని అంచెల భద్రత అనేది మీ ఉన్నప్పుడు అట్టే ఏం లేదు. ఈ ఏరియాలో స్పెషల్ వాళ్ళు ఉందంటే లోకల్ గెరిల్లా వాళ్ళ ఏరియా స్క్వాడ్స్ ఉంటాయి కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళ పని వాళ్ళు ఊర్లలో పోవడం, జనాలను కలవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళకు వీళ్ళకు సంబంధం ఏమి ఉండదు. కాకపోతే ఈ పలాన్ కాడ ఏ వీళ్ళు ఉన్నారు అనేది ఆ కమాండర్కి ఒకవేళ తెలుసుంటే తెలుసుంటుంది, కానీ బయట వాళ్ళకి ఏమి తెలియదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు పోలీసులు చెప్తుంటారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, మేము వెళ్ళేసరికి ఆయన పారిపోయాడు, ఈయన పారిపోయాడు, ఇది దొరికాడు ఉంటాడు. వాస్తవం అంటారా? అట్లా ఏముండదు. అంటే ఒక సెంట్రీ ఎంతమంది ఉంటారండి సెంట్రల్ కమిటీ మెంబర్? ఒక నాయకుడు ఉన్నప్పుడు 2 సెంట్రీలు ఉంటాయి, 2 సెంట్రీలు ఉంటాయి. ఒక ప్లాటూనే ఉంటుంది ఆయన బట్టి. అప్పుడు ఇక మాకు అక్కడ ఏఓబి పోవడానికి అపాయింట్మెంట్ లేక ఒక 3-4 నెలలు ఆయన కాడ రిజర్వ్ ఫోర్స్ మాది, ఆయన బట్టి ఉండేది. ఏం చేస్తారు? ఏముండేది, రోజువారి కార్యక్రమం. ఆయనకు వాళ్ళ రోజువారి సెంట్రీలు చేస్తుడు ఉండు. మనకు ఆర్గనైజేషన్ ఫీల్డ్ కాదు కదా అది, మన ఏరియా కాదు. మన ఏదైనా మన రిజర్వ్ ఫోర్స్ను సెంట్రల్ చేసుడు, ఆయన బట్టి ఉన్నాడు అంతే. ఈ విధంగా ఉండేవారండి ఆయనతో మాట్లాడితే చాలు, చాలా మంది పార్టీ వైపు వస్తారు అంటుంటారు. ఆ చైతన్యం కల్పిస్తాడు, మంచిగా మాట్లాడేది, అర్థం చేయించేది, కొన్ని కొంతమందికి సమస్యలు వచ్చినా కూడా మాట్లాడేది చేసేది. ఆయన నేను 1994 నుంచే చూసాను నేను. అప్పుడు పట్టడి సుధాకర్ రెడ్డి ఎప్పుడైనా ఎదురుపడ్డారు? పట్టడి సుధాకర్ రెడ్డి మా దళంలో ఉండి కనగల్ల పనిచేసిండు. తర్వాత మాకు అంటే పనిచేసిందంటే మమ్మల్ని గైడ్ చేయనీకి పట్టడి సుధాకర్ రెడ్డి, మాధవ్, తర్వాత ధర్మన్న, వీళ్ళంతా ఆ అవసరాల రీతా ఇటు మీదకు పోవాలని, ఇటు మీదకు పోవాలంటే రాచకొండలో కలపాలి, మరి మేమే కనగల్కి వచ్చి అక్కడి నుంచి ఆయన కలిపేది, లేకుంటే కొన్నిసార్లు మాధవ్, తర్వాత పట్టడి సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మమ్మల్ని గైడ్ చేయనీకి వీళ్ళు ఎట్లా ఈయన ఎట్లా చేస్తుండ్రు, ప్రజల సమస్యలు ఎట్లా తీసుకుంటుండ్రు, సంఘాలలో జనంతో ఎట్లా మాట్లాడుతుండ్రు, లేకుంటే దళాన్ని ఎట్లా గైడ్ చేస్తుండ్రు అనేది కూడా గమనించి ఇక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు అని చెప్పేటోళ్ళు, తిరిగేటోళ్ళు వాళ్ళ మాయం బట్టి. అట్లా 2-3 సార్లు ఎన్కౌంటర్ కూడా తప్పింది, జస్ట్ మిస్ అయ్యింది అన్నట్టు. మా ఇక ఆ రోజు ఒకసారి వేరే ఊర్లో కుండాపురం అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో మాధవ్ ఉన్నాడు, సూర్యం ఉన్నాడు, ధర్మన్ ఉన్నాడు, నేను అందరం ఉన్నాం స్క్వాడ్, కానీ ఒక ఇంట్లో ఉన్నాం. ఆ ఇల్లు తెలిసిపోయింది జనాలందరికీ, తర్వాత పోలీసు వాళ్ళకి కూడా తెలిసింది. వాళ్ళు సాయంత్రం పూట దాడి చేద్దామని వచ్చారు, మేము వెళ్ళిపోయినాం. అప్పుడు దాడి చేస్తే చాలా నష్టం జరిగింది. మీకు వస్తారని తెలుసా? మీకు కూడా వస్తారని తెలియదు, బాగా ఊళ్ళో ఎక్స్పోజ్ అయింది కదా, తొందరగా వెళ్ళిపోదాం అనే దాంతో వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన దాంతో మీరు మనం ఊరు చివరికి వెళ్ళినాం అటు, వాళ్ళు వచ్చి ఆ ఇంటి మీద దాడి చేసి బయట పడితే అయిపోయాం, అయిపోయింది. అట్లాంటివి చాలా సంఘటనలు జరిగినాయి. అట్లాంటి ఇప్పుడు లక్ష్మీదేవిగూడెం ఎన్కౌంటర్ అని చెప్పేసి మా దళం కాడనే జరిగింది అది. ఆ ఎన్కౌంటర్లో కూడా ఫేస్ టు ఫేస్ ఎవరు రాను అంటే ఎవరు రాను అని చెప్పి కూడా ఫైరింగ్ జరిగింది. మా వాడు కూడా చనిపోయాను, మేము రిటైర్ అయినాం. అట్లాంటి సంఘటన. అంటే మీరు పటేల్ సుధాకర్ రెడ్డి గారు, ధర్మాన, మాధవ్ అందరూ తిరిగారు కదా, వీళ్ళు వచ్చిన విభేదాలు ఉన్నాయా ఒక వార్త వచ్చింది, వాస్తవం అంటారా? అది తప్పు. విభేదాలు ఏమున్నాయని గొడవలు వస్తాయి అక్కడ, తన మాట చెల్లుబాటు అవ్వాలని. అట్లాంటిది ఏముండదు, అట్లాంటిది ఏముండదు. ఇంతకుముందు కొండపల్లి సీతారామయ్య, అప్పుడు గణపతి వర్గాలు, అప్పుడు అట్లాంటివి ఏమున్నాయో కానీ అప్పుడైతే లేవు. తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? ఏఓబి. ఏఓబి ఏఓబికి ఎన్ని రోజులు ప్రయాణం పట్టింది నల్లమల్ల నుంచి? ఏఓబి నుంచి మనం నల్లమల్ల నుంచి బస్సుల ద్వారా పోయినాం, బస్సు ద్వారా ఒక 2 రోజుల చేరుకున్నాం. మీరు నల్లమల్ల నుంచి ఏఓబి వచ్చారు, 2 రోజులు బస్సు ప్రయాణం చేసి, అక్కడ మీకు భాష ప్రభావం కానీ లేదు, అక్కడ టెరైన్ కూడా ప్రాబ్లం ఉంటుంది, నల్లమల్ల కొండలు వేరు, ఏఓబి కొండలు వేరు, ఆ ఇబ్బంది రాలేదు? వచ్చింది, వచ్చినాయి. అంటే భాష ప్రభావం అంటే భాష అప్పటి వరకు నేను పోయినప్పుడు నాకు అక్కడ సెక్రటరీ, జిల్లా సెక్రటరీ
తర్వాత చర్చలకు వచ్చిన సుధాకర్ వాళ్ళిద్దరే కలిసి మాట్లాడిండ్రు. కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇక నాకు ఆరోగ్యం సహకరించాలి, ఆ గుట్టలు అవన్నీ ఎక్కడానికి సహకరించగా నేను పార్టీకి లెటర్ రాసి వచ్చేసాను. ఏబోబీకి వెళ్ళిన తర్వాత జాయిన్ చేశారా? ఏబోబీకి వెళ్ళిన తర్వాతనే నేను మళ్ళీ. ఎన్ని రోజులు ఉన్నారు ఏబోబీలో? ఏబోబీలో నేను 6 నెలలే ఉన్నా. అచ్చా, మరి వాళ్ళు వద్దని చెప్పలేదా? మళ్ళీ మీకు నల్లమని పంపిస్తామని చెప్పలేదా? అంటే పార్టీ అప్పటికి ఇంకా నేనే కమాండర్ని, నేనే దళాన్ని రీడ్ చేస్తున్నా కాబట్టి నాకు ఆరోగ్య సమస్యలు బాగా కాళ్ళ నొప్పుడు, తర్వాత అల్సరు ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతోటి ఇక నేను అప్పటికి ఇంకా కొంత నాలో చైతన్యం కూడా తగ్గి ఇక మా అమ్మ నాయనకి అప్పటికి పిలిపించుకోలే, ఒక 5 సంవత్సరాల తర్వాత పిలిపించినాం. ఎందుకంటే ఇక మనం కొద్దిగా ఆరోగ్య సమస్యలు సహకరిస్తలేదు బాడీ అని చెప్పేసి పోదాం అని చెప్పేసి పార్టీకి లెటర్ పెట్టి. పార్టీ ఒప్పుకుందా? పార్టీకి లెటర్ పెట్టినాం, పెట్టారు. పార్టీ అనుమతిచ్చిందా? మరి పార్టీ మనం వాళ్ళు పార్టీ కలవలే నాకు, ఇంకా కలవక ముందుకే లెటర్ పెట్టేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి బయటకు వచ్చాను. సుధాకర్ ఒప్పుకున్నారా? సుధాకర్ లేడు, నా ఎమ్మటి ఎవరు లేరు. ఇంకా వాళ్ళిద్దరు నన్ను సపరేట్ దళం కోరుకున్న దళానికి ఏరియా కమిటీ సెక్రటరీ ప్లస్ కమాండర్ బాధ్యత నేనే ఉన్నాను కాబట్టి నాతోటి సభ్యులకు లెటర్ ఇచ్చేసి నేను వచ్చేసాను. ఎక్కడికి వచ్చారు డైరెక్ట్గా? డైరెక్ట్ ఇంకా ఏర్పాటు చేసుకున్నాం. వేసుకొని నల్గొండ ఎస్పీ గారు, అప్పుడు శివరెడ్డి సార్ ఉండే, ఇప్పుడున్న ఎన్టీఎంసీ పైన ఆ సార్ ఉన్నాడు, ఆయన ఆ సార్ దగ్గర పోయి సరెండర్ అయ్యాడు. అక్క ఇద్దరం సార్. అప్పుడు పెద్ద అక్క ఉన్నారు అప్పుడు ఆవిడ ఇద్దరం ఒకే కాడ ఉన్నాం. వచ్చి సార్ దగ్గర సరెండర్ అయ్యాను. మరి మీ టైంలోనే ఒక ఎన్కౌంటర్ పెద్ద మిస్ అయినట్టుంది కదా, ఒకటి లంబాడి తాండ దగ్గర ఒకటి. అదే అన్నా నామానాయక్ తాండ అని అక్కడ అక్కడ కోనపూర్ రాములు వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ఒక్కడో ఇద్దరు బయటపడ్డారు, చాలా వరకు తోటల చనిపోయారు. వీళ్ళ దళం కాదు అది, మా దళం కాబట్టి కృష్ణపట్ కమాండర్తో సహా చనిపోయింది. అన్న మీరు 12 సంవత్సరాలు ఉన్నారు, మీరు 6 సంవత్సరాలు ఉన్నారు. 12 సంవత్సరాల్లో పార్టీ ఉన్నప్పుడు ఆ స్పీడ్ అనేది 12 సంవత్సరాల తర్వాత అంటే క్రమేపీ పెరిగిందా తగ్గిందా అనుకుంటారు? 12 సంవత్సరాలు మీరు వెళ్ళే టైంకి ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ అలాగ మారుతూ వచ్చిందా, లేదా అదే లైన్ మీద నిలబడి పార్టీ ప్రజలకు దూరం అయింది అనుకోవాలి? నేను టైంలో పార్టీ అభివృద్ధి అయింది, నేనున్నంత వరకు. దాని తర్వాత 2002లో నేను బయటకు వచ్చిన కదా, దాని తర్వాత ఇక ఏం జరిగింది అనేది ఇంక మీ అందరికీ తెలిసిన విషయం. అంటే ఎందుకన్నా ప్రజలకి పార్టీకి గ్యాప్ వచ్చింది అంటే ఒకే సమస్య మీద పోరాటం చేయడం అనుకోవాలా, లేదు ప్రజలకు అనుగుణంగా ఇప్పుడు ఏ సమస్యలు ఆ సమస్యల్ని గుర్తించడంలో పార్టీ విఫలం చెందనుకోవాలా? అది అప్పుడు ఉన్న పరిస్థితులని పార్టీ ఏ విధంగా అంచనా వేసిందో మనం చెప్పలేం కదన్న. అప్పుడు మేమున్నంత వరకు అయితే పార్టీ చాలా ముందుకు రిక్రూటింగ్ ఉండేది, తర్వాత పోరాటాలు జరిగేది, ప్రజల సహకారం అలా ఉండేది, అన్నీ మంచినే జరిగినాయి. ఇక నా నేను వచ్చిన తర్వాత మరి అది ఏం జరిగింది, పార్టీ ఎక్కడ మిస్టేక్ చేసింది అనేది నాకు తెలియదు. మీరు చెప్పండి అమ్మా. మీరు పార్టీలో ఉన్నప్పుడు చాలామంది వచ్చేవారు, అంటే భర్త వేధింపులు తట్టుకోలేక లేదా కుల సమస్యతో వచ్చేవారు. మీరు ఆ దళం అంతా కూర్చోబెట్టి ఆ సమస్య పరిష్కారం చేసేవారు గ్రామ సభలను పెట్టి. ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువైపోవడం వల్ల పార్టీకి ప్రజలకి దూరం పెరిగింది అనుకోవాలా, లేదు ఎందుకు ఎక్కువగా పార్టీ వైపు రావడానికి ప్రజలు సహకరించట్లు? పార్టీ వైపు రావడానికి ఎందుకు, అందరికీ మనసులో వాళ్ళు దాచుకోకుంటే మేము అక్కడ దాకా వెళ్ళాం కదా అన్న. వాళ్ళు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ మమ్మల్ని ఇంట్లో దాచుకోవడం అయినా ఒక బావి కాడ దాచుకోవడం అయినా వాళ్ళు జనాలు సహకారం లేకుండా మేము ఉండకపోయేది. ఇట్లా కొంతమంది మా దాంట్లో వల్లే సరెండర్ అయ్యి వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల వీళ్ళు ఏమైందంటే అమ్మ వీళ్ళకు సాయం చేస్తే మనం చచ్చే కాలం వచ్చిందిరా అన్నట్టు కొంచెం జనాలు భయపడరు అన్న. వీళ్ళు మా వాళ్ళు చేసింది ఇట్లా సమర్థించుకోవచ్చు. అప్పుడు మేము ఇక ఒకవేళ మాకు తెలిస్తే మాత్రము అప్పుడు వాళ్ళని దొరికితేనేమో మాట్లాడేది. ఇన్ఫార్మర్ అనే పేరుతోటి ఒకేసారి యాక్షన్ తీసుకోకపోయేది, చిన్న చిన్నగా ఎంతో చాలా మందిని కంట్రోల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇన్ఫార్మర్ అనే దాంతో వాళ్ళ కుటుంబానికి పోయి, భార్యకి చెప్పి, పిల్లలకి చెప్పి, అత్తగారికి చెప్పి, వాళ్ళ చుట్టపక్కల అందరికీ చెప్పి కరపత్రం తీసి అప్పుడే యాక్షన్ తీసుకునేది. కానీ అంత ఈజీగా ఇన్ఫార్మర్ పోయి ఎవడు సంఘములు చెప్పిండ్రు, చాలామంది చెప్పేది, చెప్పేటోళ్ళు అట్లా ఊళ్ళ వానికి వీనికి పడక, పాలెని పంచాయతీ పడక, అది ఇంకా చెప్పేటోళ్ళు. కానీ అది వాస్తవ పరిస్థితులు కూడా దాన్ని విచారించిన తర్వాతనే ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు చెప్తుండు అనేది ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు గ్రామాలలో తెలుసుకున్న తర్వాతనే ఆ యాక్షన్ చేసేది. కానీ అన్న మీరు ఒకటి రెండు సార్లు హెచ్చరించి అప్పుడు కూడా మార్పు రాకపోతే అప్పుడు క్రమశిక్షణ చర్యగా తీసుకున్నారు. ఓకే, ఆ నిర్ణయం అనేది మీ కమిటీ దాగుతుందా లేదా స్టేట్ కమిటీ నుంచి వస్తే నిర్ణయం అమలు అవుతా? లేదన్న, అంటే మనం కొన్ని ఒక మన ఏరియా కమిటీ ఉంటుంది కదా, స్క్వాడ్ ఏరియా కమిటీ, ఏరియా కమిటీ కొన్ని తీర్మానాలు చేస్తుంది ఆ ఏరియాలో. ఇగో ఇది ఇది సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, వీళ్ళని ఇది చేయాలనుకున్నప్పుడు ఆ తీర్మానాలు చేసిందని అక్కడనే జిల్లా కమిటీ మెంబర్ ఉంటాడు మన స్క్వాడ్ మీటింగ్ చేసేటప్పుడు. ఆ జిల్లా కమిటీ మెంబర్ ఏం చేస్తాడు, జిల్లా కమిటీలో చర్చిస్తాడు ఈ ఇన్ఫార్మర్ని చంపాలనా వద్దా అని చెప్పి చర్చించి మళ్ళీ కిందికి తీసుకొస్తాడు తీర్మానాన్ని, తీసుకొచ్చి యాక్షన్ చేసుకోవచ్చు అని అప్పుడు మనం డిసైడ్ చేస్తాడు. అంతేగాని మనం ఒక జిల్లా కమిటీ తెలియకుండా మనం తీర్మానం చేసి యాక్షన్ చేసే అంత పరిస్థితి ఉండదు. కానీ ఒకేసారి 11-12 మంది ఇన్ఫార్మ్ పేరెంట్స్ చంపడం అనేది న్యాయం అనిపిస్తుందా? అట్లేం చంపలేదండి ఎక్కడ కూడా, మీ దగ్గర ఇక అది ఆ ఏరియాలో పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ రిటాలియేషన్ వాళ్ళ సీరియస్నెస్ని బట్టి మరి ఇక వాళ్ళు అట్లా ఏం నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక ఒక వ్యక్తిని, ఒక ఇన్ఫార్మర్ని, ఒక అతన్ని చంపాలనుకున్నప్పుడు 99% ఆలోచించిన తర్వాతనే జరుగుతుంది. కానీ ఇన్ఫార్మ్ పిరమిడ్ చనిపోయిన వారందరూ కూడా దళితుల వర్గాలు చెందిన వాళ్ళు, మరి అప్పుడు పార్టీకి ఆ వర్గం సపోర్ట్ రాదు కదా? అంటే దళితుల వర్గం అని చెప్పేసి మనం అట్లనే ఉంటే ఇంకా పార్టీ కూడా నష్టపోవాల్సి వస్తుంది కదా, పూర్తిగా బహిష్కరించవచ్చు కదా చంపడం. ఎందుకు బహిష్కరించేంత స్థాయి ఉన్నప్పుడు బహిష్కరిస్తారు, చుట్టాలకు చెప్పి లేకుంటే భార్యకి చెప్పి పిల్లలకు చెప్పి తగ్గించు మానుకోమని చెప్పి అంత స్థాయి ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తారు. అంటే అన్ని స్థాయిలు దాటిపోయిన తర్వాత దాటిపోయిన తర్వాతనే అప్పుడు యాక్షన్ చేయాల్సి వస్తుంది.